హైదరాబాద్ రామంతపూర్లో ప్రధాన రహదారి పక్కనే ఉన్న కట్టమైసమ్మ ఆలయంలో దొంగతనం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి అర్ధరాత్రి ఆలయంలోకి ప్రవేశించి మూడు హుండీలను పగలగొట్టి అందులోని సొమ్ము ఎత్తుకెళ్లాడు. మూడు నెలలకోసారి హుండీ లెక్కిస్తామని, దాదాపు 60 నుంచి 70 వేల రూపాయల నగదు చోరీ జరిగిందని ఆలయ చైర్మన్ వెంకట్రావు తెలిపారు. ఈ నెల 22 నుంచి కట్టమైసమ్మ ఆలయ బ్రహ్మోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో దొంగతనం జరగడంతో కమిటీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.